మారీచుడు కర్కస్కుడు తాటక సునంతల కుమారుడు అతి క్రూరమైన రాక్షసుడు. యాగాలు జరగకుండా మునులను ముప్పతిప్పలు పెట్టేవాడు. అంత క్రూరంగా ప్రవర్తించే మారీచుడిలోని రామబాణం వల్ల చాలా మార్పు వచ్చింది. మారీచుడు తనని ఎదిరించేవాడు ఎవరూ లేరని విర్రవీగుతూ ఉంటాడు. అయితే రాముడు విశ్వామిత్రుడు యాగానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూస్తూ ఉంటాడు. కానీ మారీచుడు మాత్రం యాగానికి ఆటంకాలు కలిగేలా చేస్తుంటాడు. మారూచిని ఆగడాలు ఎక్కువయ్యేసరికి రాముడు తన బాణాన్ని మారీచుడిపై స్పందిస్తాడు. దీంతో మారీచుడు పడిపోతాడు. అప్పుడు మారీచుడు అనుకుంటారు, తనని ఎదిరించేవాడు ఎవడూ లేడనుకుని ఇన్నాళ్ళు విర్రవీగానని, కానీ నాకంటే గొప్పవాళ్ళు చాలా మందే ఉన్నారని తెలుసుకుంటాడు. రామబాణానికి గాయపడ్డ మారీచుడు తర్వాత చాలా మంచివాడిగా మారుతాడు. కొన్నాళ్ళు తపస్సులో కూర్చుంటాడు. అయితే అదే సమయంలో రావణుడు మారీచుడి దగ్గరికి వచ్చి ఒక పని చేయమని ఆదేశిస్తాడు. ఆ పని చేయడం మారీచుడికి ఇష్టం లేకున్నా లోక కళ్యాణం కోసం ఒప్పుకుంటాడు. అయితే ఆ సమయంలో రావణుడితో మారీచుడు చాలా మంచి మాటలు చెప్తాడు. అయినా రావణుడు వినడు. తాను చెప్పినట్లు చేయమని ఆదేశిస్తాడు. ఒకవేళ రావణుడు చెప్పినట్లు వినకపోతే అతని చేతిలో చనిపోవాల్సి వస్తుంది. అలాంటి చెడ్డవాడి చేతిలో చనిపోయే బదులు రాముడు లాంటి మంచివాడిలో గాయపడ్డమే మేలనుకుంటాడు మారీచుడు. అందుకే బంగారు లేడిలా మారుతాడు. అలా మారి సీతమ్మను మాయ చేస్తాడు. తర్వాత రామలక్ష్మణులిద్దరు ఆశ్రమం నుంచి బయటికి వచ్చేలా చేస్తాడు. తర్వాత రామనాసురుడు భిక్షాటన రూపంలో వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్తాడు. అయితే తాను చనిపోతానని తెలిసి కూడా మారీచుడు బంగారు జింకగా మారడానికి కారణం లోక కళ్యాణం కోసమే. సీతను రావణుడు ఎత్తుకెళ్లేందుకు అలా సహాయం చేసిన తర్వాత రావణుడు రాముడి చేతిలో చనిపోయేందుకు కారణం అయ్యాడు మారీచుడు.